తిరుపతి జిల్లా వరదేపాలెం మండలంలో హైస్కూల్లో జరిగిన రానున్న మహాశివరాత్రి సందర్భంగా ఆచారంగా జరిగే పాలె వివాహాలను జరగకుండా నివారించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సిడిపిఓ దేవకుమారి పిలుపునిచ్చారు. మీరే కాకుండా మీ చుట్టుపక్కల జరుగుతున్న టోల్ ఫ్రీ నంబర్ 1-800-100-1098కు తెలియపరచవచ్చని తెలియజేశారు. అలాగే సీసీఆర్ సంయుక్త కార్యదర్శి గుత్తి త్యాగరాజ్ మాట్లాడుతూ స్త్రీ గొప్పతనాన్ని తెలియజేశారు. ఛత్రపతి శివాజీ ఎదుగుట కూడా తన తల్లే కారణమని తెలియజేశారు. అలాగే హెడ్ మాస్టర్ రమణయ్య మాట్లాడుతూ సమస్యలు ఉంటే మీ తల్లిదండ్రులకు మీ ఉపాధ్యాయులు తెలియజేయాలి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో బయాలజీ కె కవిత, చిన్నయ్య, సాంఘిక శాస్త్రం సరస్వతి, మహిళా కానిస్టేబుల్ ప్రసూన, ఏఎన్ఎం తదితరులు పాల్గొన్నారు. తర్వాత మానసికంగా శారీరకంగా కూడా మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చదువు ఆగిపోవడం వల్ల మనం హై స్టేజ్ పాలేకపోతాము. వాళ్ళు చిన్న వయసులో పెళ్ళి తీసుకున్నప్పుడు అత్తమామతో ఎలా మెలగాలి, తర్వాత సంసారం ఎట్లా చేయాలి, తర్వాత ఎవరితో సంఘములు ఎట్లా మెలగాలి అనే విషయాలు మీకు తెలియదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆత్మహత్యలకు పాల్పడటము. అంటే అబ్బాయి చిన్నడుగా ఉంటాడు, మీరు చిన్నడుగా ఉంటారు, మీకు చదువు ఉండదు, అప్పుడే పిల్లలు కనేస్తారు. ఆ పిల్లల్ని ఎలా పోషించాలి, తర్వాత వాళ్ళు పెంచి పెద్ద ఎట్లా చేయాలి, వాళ్ళ ఆరోగ్య విషయాలు ఎలా చూడాలి మనం అనే విషయాల మీద మీకు అవగాహన ఉండదు. ఇంకోటి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, చిన్న వయసులో మీరు పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల అనస్పెక్టెడ్ మీరంటే మీరు కదా అమ్మాయిలు కథ నేను చెప్పాను జనరల్గా ఏమవుతుందంటే ఒకవేళ అబ్బాయి చనిపోతాడు అనుకోండి. అందరికి చిక్కే రంగు రాళ్ళలాగా ఉండాలా, విలువైన డైమండ్ లాగా ఉండాలా? నేను ఏం చెప్పను, ఎప్పుడైతే మీకు ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలంటే, మనం పెళ్లి చేసుకుంటే భర్త చనిపోయినా, భర్త వదిలేసినా, లేదు అత్తమామ చూసుకోకపోయినా, భర్త మంచివాడయ్యి మనకు సంపాదించి పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నా, మన పిల్లలు పుట్టి మనకు హస్బెండ్ చెందిన యాక్సిడెంట్ అయ్యి ఆయన లేనని పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితి బాలికలకి మంచి విషయాలు తెలియజేయడానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. పిల్లలకి నా ఆశీస్సులు. ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం ఏంటంటే బాల్య వివాహాల నిర్మూలన. అంటే చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల వచ్చే నష్టాలు, వాటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. విషయం ఏంటంటే మనకి 8th క్లాస్లోనే కౌమార దశ అనే ఒక టీచింగ్ ఆఫ్ అడాలసెన్స్ అనే ఒక పాఠం ఉంది. ఆ పాఠంలోనే మనం చాలా విషయాలు వివరించుకోవడం జరిగింది. ముందు పాఠంలో మన బాడీలో ఉండే కొన్ని అవయవాలు, వాటి యొక్క అభివృద్ధి,